ఇదివరకు జీతం మాకు అమ్మ చైన్ పెట్టకు కూడా 4 లక్షలు ఖర్చు పెట్టిన పంపులు వేయించిన బేరింగ్ వేయించిన అన్ని చిరు వాళ్ళని నడుతుండే చూపిస్తున్నా ఆడపడ మాతాయి ఇప్పుడు గట్టి కొట్టినా మళ్ళీ ఇప్పుడు గట్టి కొట్టినా వరకు మళ్ళీ కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే సభ ఇక్కడ ఆపరేటర్ గారు ఇవాళ మీరున్నారని కాదు జీవారెడ్డి గారు సమక్షంలో మనం చెప్పిన ఇందిరామీలు అంటే అసలు సుందరేజ్ గారు ఇందిరామ్మ బతుకున్ననాడు అప్పుడు ఇండ్ల మంత్రి బట్టాన్ శ్రీరామ్మూర్తి వచ్చి ఇండ్లకు పునాదులు వేసిండ్రు అంతరావగడ కట్టినాం మా జాగ్రత్త ఇచ్చినాం అప్పటికెళ్ళి చూస్తున్నాను నేను దురదృష్టం అనే 2 ఏళ్ళు కరోనా వచ్చి పైసలు లేకుంటాడు ఇవన్నీతో కొద్ది ఇబ్బంది అయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాలువల విషయంలో కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు చెరువులు దవ్వుడు కావచ్చు రైతు బంధించుడు కావచ్చు 24 గంటల కరెంటు వచ్చినందుకు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు రావద్దా అడిగినా ఇవ్వాలంటే ఇవ్వస్తుందా ఆనాడు ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి చీకట్లు ఉంటున్నాడు ఎందుకంటే మన దగ్గర కరెంటు లేదని కానీ ఇవాళ చీకటి కాదు ఇంతకింత కరెంటు వాడడం తయారయ్యేటట్టు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టారు భద్రాద్రి అని కొత్తగూడెం దగ్గర మిర్యాలగూడెం దగ్గర అన్నీ పెట్టడం జరిగింది అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ఉంటుంది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు నిరంతరం కరెంటు కావచ్చు ఇవన్నీ ఇవ్వడం వల్ల రైతు జీవన విధానం మారింది ఆలోచన చేసుకోండి ఒకనాడు తెలంగాణకి ఇళ్ళకి వీడి కావాల్సి వస్తుండే మోటార్ వచ్చిన రోజులు జ్ఞాపకం లేవా మరి 3-4 గంటలకెళ్ళి వస్తున్నారా మీరు రాత్రిపూట ఆనాడు గంగోడ దానికి మీరు రాలేదా రాత్రిపూట మరిగా కలబలి మాటలు ఇన్ని మాటలు అంతరి 350 కోట్లు ముచ్చి తిరిగాను నేను మంగళకాడ ఎప్పుడైతే నేను అడిగిన తప్ప ఈ 70 లక్షలతోటి ఇవాళ పాత నిధులే కొత్తవి కాదు అప్పటి టెండరే ఈ ప్రభుత్వం వచ్చి చేసింది కాదు అప్పటి టెండరే అప్పుడే పనులు మొదలైనవి తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ఓట్లు ఒకసారి వస్తాయి రావు అది వేరే విషయం కానీ ప్రజలు కూడా ఆలోచించాలి మీరు ఇవాళ ఊళ్ళకైనా అట్లీస్ట్ మొన్న 10-20 మంది రైతులు ఒక్కసారి గుండెవి చేసుకొని మన సంజయ్ సార్కి ఎందుకు తక్కువ మా చెల్లె రూపాయి ఇచ్చిందా 10 రూపాయల కోసం జైతాల కత్తులు కొట్లాడేటందుకు ఏది 10 రూపాయలు పెంచమని చేసిన పనికి అటువంటిది కూర్చున్న కాడ 2000 వచ్చినాయి మరి రేపటి నాడు 2500 చేస్తామన్నారు 4000 చేస్తామంటున్నారు మరి ఏం చేస్తారో చూద్దాం ఇక రైతులకు రైతు బంధు 15000 ఇస్తామన్నారు ఎకరానికి అన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆశిస్తున్నా మనకు వచ్చినట్టు కరోనా రావద్దు పైసలు లేకుంటే ఇబ్బంది అయ్యండి ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి సర్కార్కు పైసలు బాగా రావాలి వచ్చి అవన్నీ మళ్ళీ రైతులకు రైతు బంధు రైతు బీమా ఎట్లయితే మనం అన్నామో ఇంటింటికి బీమా కావాలి దాంతోపాటుగా పెన్షన్లు 4000 కావాలి రైతు బంధు 15000 కావాలి అని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కరెంటు కూడా మళ్ళీ అత్తదా పోతుందా అని ఉండకుండా నిరంతరం కరెంటు కూడా ఉండాలి అట్లా మంచి జరగాలని మనం భగవంతుడు ప్రార్థిస్తాం దురదృష్టం కరోనా వచ్చి ఒక్క మనకే దెబ్బ కొట్టలే ప్రపంచం అంతా కొట్టింది కానీ ప్రజలు ఆలోచించలే ఆ 2 ఏళ్ళు దెబ్బతిన్నది ఆలోచన చేయలే ఆలోచన చేయక ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఇండ్లు అన్నీ అయిపోవు విధవల గృహలక్ష్మి పథకం అది ఇప్పుడు 5 లక్షలు ఇస్తామంటూ
దళితులకు 6 లక్షలు ఇస్తామన్నారు, మన దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. మన కళ్యాణ లక్ష్యం అంతకు ముందు 80 రూపాయలు ఇవ్వాలి, మన లక్ష్యం ఇస్తే ఏంటో తులం బంగారం ఇస్తాను, అన్నీ కూడా ఇవ్వాలని ఆకాంక్షిద్దాం. ఆకాంక్షిస్తూ ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, పైప్ లైన్ పలిగిందన్నారు, అవన్నీ కూడా చేద్దాం, కాలువ కూడా చేసేది ఉన్నది, తప్పకుండా ఇవన్నీ ఉంటా. ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, కొందరు రైతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎండాకాలం కూడా మంగళ చెరువు నిండే విధంగా నేను చూసిన మీ కాలువల మరమ్మత్తు కూడా ఉపాధి హామీలో చేస్తుంటూ నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కూడా దగ్గరుండి కూడా చేయించినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే జైతాల కోసం కాదు, కాలువ ఎస్టీ కాలనీకెళ్ళి పోయేదాన్ని కూడా వచ్చి పరిశీలించి అధికారులకు చెప్పినాం, కాలువల ఆడికెళ్ళి సాగు చేయించాం ఉపాధి హామీలో. ఈ రకంగా మున్ముందు కూడా మీ మధ్యలోనే ఉంటాం. ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎట్లా పని చేయాలనో చేయించాల్సిన తెలిసిన కుటుంబంకి వెళ్ళి వచ్చిన. ఇంతకుముందు నేను చెప్పినట్టు 85లో మా తాత ఎంపీ గెలవ